ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న చర్చ వైసీపీ ఎన్డీఏలో చేరుతుందా లేదా. అదే నేపథ్యంలో ఎన్డీఏలో చేరితే గనక కేంద్రం నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి ఎటువంటి ఆఫర్స్ రాబోతున్నాయి, అది ఏంటి అనే దాని మీద ఇప్పుడు చర్చ నడుస్తుంది. దాని ప్రకారం నాకు అందిన సమాచారం ప్రకారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దాని ప్రకారం ఒకసారి చూస్తే అది సాధ్యమా కాదా అనేది తర్వాత ఆలోచించవచ్చు. కేంద్ర మంత్రివర్గంలో వైసీపీ చేరే అవకాశం ఉంది అనేదే ప్రధానంగా జరుగుతున్న చర్చ. చేరితే కనుక ఎలాంటి పదవులు దక్కవచ్చు, ఎవరికి అవకాశం వచ్చే ఛాన్స్ ఉంది ఎక్కువగా అనేది. అయితే ఇక్కడ కేంద్ర మంత్రులుగా ఎవరు ఎన్నికయ్యే అవుతారు అంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా విజయ్ సాయి రెడ్డిని తీసుకోవచ్చు అనేదైతే ఇప్పుడు ఎక్కువగా వార్త వినిపిస్తుంది. ఎందుకంటే వాస్తవానికి ఆర్థిక రంగంలో విజయ్ సాయి రెడ్డి గారికి బాగా అనుభవం ఉంది కాబట్టి అదే ఆలోచనలో మోడీ గారు కూడా ఉన్నారంటే, ఎందుకంటే ప్రస్తుతం నిర్మలా సీతారామన్ గారు ఆశించిన స్థాయిలో ఆ పదవికి న్యాయం చేయలేకపోతున్నారనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో ఆ ప్లేస్ని రీప్లేస్ చేసి ఆర్థిక శాఖ మంత్రిగా విజయ్ సాయి రెడ్డి గారిని కూర్చోబెడతారు అనే తరహా చర్చలైతే నడుస్తున్నాయి. అంతేకాకుండా ఇటీవల రాజ్యసభకు వెళ్ళిన మోబ్దే వెంకటరమణ కూడా కేంద్ర మంత్రివర్గంలో చేసే అవకాశాలు ఉన్నాయి అనేది. పార్లమెంటరీ నేతగా ఉన్న మిథున్ రెడ్డి లేకపోతే వైఎస్ అవినాష్ రెడ్డి కేంద్ర మంత్రివర్గంలో పదవులు పొందే అవకాశాలు ఉన్నాయని ఎక్కువగా అంచనా వేస్తున్నారు. అంటే అవినాష్ రెడ్డికి సహాయ మంత్రి పదవి రావచ్చు అనేది ఒక ఆలోచన. అయితే అది ఏ శాఖలో వస్తుంది ఏంటి అనేది తెలియకపోయినా దాదాపుగా రైల్వే శాఖలో రావచ్చు అని అంచనా వేస్తున్నారంటే, ఇటీవల కర్ణాటకకు చెందిన రైల్వే శాఖ మంత్రి ఒకరు మరణించడం జరిగింది, ప్రాణాలు కోల్పోయారు. సో దీంతో ఆ పదవి వైఎస్ అవినాష్ రెడ్డికి అప్పగించవచ్చు అనే ఆలోచనలో కూడా ఉన్నారు అనేది. మరి ఈ విషయంలో సీఎం జగన్ ఎవరి పేర్లు ప్రస్తావిస్తారు అనేది చూడాలి. ఇదంతా ఒకవేళ ఎన్డీఏలో చేరితే అది కదా అప్పుడు జరిగేది. అయితే త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అనే ప్రచారం జరుగుతుంది కాబట్టి దసరా నాటికి మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చు అని అనుకుంటున్నారు కాబట్టి అప్పుడు ఒక స్పష్టత వస్తుంది అనేది. అంటే ఒకవేళ ఎన్డీఏలో చేరే ఆలోచనలో వైసీపీ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు అందుకు అంగీకరిస్తే, అప్పుడు కేంద్ర కేబినెట్లో వీళ్ళకి పదవులు దక్కే అవకాశం ఉంటుంది అనేది ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం అవుతుంది, ఇది వాస్తవానికి దగ్గరగా ఉందా లేదా ఈ ప్రచారం అనేది తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాలి అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్